మందమరి సింగరేణి ఏరియా కేకే ఫైవ్ గనిలో నిన్న రాత్రి రెండవ షిఫ్ట్లో విధులు నిర్వర్తించి మ్యాన్ రైడింగ్ పై గనిపైకి వస్తున్న క్రమంలో మైనస్ రెండవ లెవెల్లో అస్వస్థకు గురై మ్యాన్ రైడింగ్ నుండి కింద పడి కోల్ కట్టర్ కార్మికుడు మోకనేపల్లి లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందారు. కార్మికులు అధికారులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని హుటాహుటిన సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కార్మికుడు కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు సింగరేణి సంస్థ నుండి రావాల్సిన బెనిఫిట్స్ వర్తింపజేయాలని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో మందమరి ఏరియా జీఎం దేవేందర్ మృతి చెందిన కార్మికుడిని మైనర్ యాక్సిడెంట్ గా యాజమాన్యం పరిగణించిందని సింగరేణి సంస్థ నుండి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ను మృతుని కుటుంబానికి అందిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమించి విధులకు హాజరయ్యారు. షిఫ్ట్లో లక్ష్మణ్ అనే కార్మికుడు తన విధులు నిర్వహిస్తూ పైకి వస్తున్న సమయంలో మ్యాన్ రైడింగ్ మీద పడి మరణించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ఈ చర్యను మేనేజ్మెంట్ తీసుకుంటున్నటువంటి చర్యలను మరి ఐఎన్టూ తీవ్రంగా ఖండిస్తుంది. మరి సింగరేణిలో రక్షణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, రక్షణ చర్యలు పాటిస్తున్నాం. కార్మికులందరూ మరి మానవ తప్పిదాల చేస్తున్నారు, మానవ తప్పిదాల వలన ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతి ఇన్సిడెంట్ వల్ల ప్రతి ప్రమాదం జరిగినప్పుడల్లా మేనేజ్మెంట్ కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. మరి లక్షలాది రూపాయలు లాభాలు తీసుకొస్తూ కోట్లాది రూపాయల లాభాలతోని సింగరేణి సంస్థను మరి ముందుకు తీసుకెళ్తున్న కార్మికుల ప్రాణాలను గాలిలో కలుస్తుంటే వాళ్ళ రక్షణ చర్యలు తీసుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమైంది. మరి ఏదైతే రక్షణ చర్యలు పాటించాల్సింది పోయి రక్షణ చర్యలు పాటించకుండా అనారోగ్యం వల్ల చనిపోయిండ్లు, రక్షణ చర్యలు పాటించకపోవడం జరిపిందని చెప్పి మరి తప్పించుకుంటాను. నిన్న మందమరి ఏరియాలో కేకేఫై గనిలో నిన్న 17 తారీఖు నాడు సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వహించుకొని మోకె లక్ష్మణ్ అనే కోల్కటర్ కార్మికుడు మెయిన్ రైడింగ్కి వస్తున్న సమయంలో 15 పోల్ 2 లెవెల్లో మెయిన్ రైడింగ్ పైనుంచి కింద పడి మరణించడం జరిగింది. దీన్ని మైనింగ్ యాక్సిడెంట్గా జరిగింది కాబట్టి ఆన్ డ్యూటీలో దీన్ని మైనింగ్ యాక్సిడెంట్గా ట్రీట్ చేసి ఆయనకు రావాల్సిన యాక్సిడెంట్ బెనిఫిట్స్ అని ఇవ్వాలని చెప్పేసి ఏటీస్గా యాజమాన్యాన్ని కోరడం జరిగింది. దానికి యాజమాన్యం కాస్త తిరస్కరించిన మళ్ళీ మా సీతారామయ్య గారికి, అధ్యక్షుల గారికి, రాజకుమార్ గారికి ఫోన్ చేసి కొత్తగూడెంలో ఉన్నారు వాళ్ళు, డైరెక్టర్ పీపీఆర్తో మాట్లాడి దాన్ని మైండ్ యాక్సిడెంట్గా రాయండి, ఇలా కార్మికులు ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు ఆన్ డ్యూటీలో కదా అని చెప్పేసి జీఎం గారికి చెప్పడం వల్ల ఈరోజు ఆ కార్మికునికి న్యాయం జరిగింది. ఇలా వాళ్ళ రిపోర్ట్లో కూడా మైండ్ యాక్సిడెంటు ఏదైతే మెయిన్ రైడింగ్ కిందకి వెళ్ళి రావడం వల్ల కింద పడి మరణించిండని చెప్పి స్పష్టంగా కూడా యాజమాన్యం రాసి ఇవ్వడం జరిగింది. దీనివల్ల యాక్సిడెంట్ బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా కార్మికునికి అదనంగా దొరుకుతాయి. మందమరి ఏరియాలో కేకేఫై గనిలో